ఆఫీస్ ఇది ఇలా ఉన్నానండి. ఇలా కాదు, దగ్గర నుంచి చూద్దాం. ఇంకా ఇంకా భయంకరంగా ఉన్నానండి. ఏమైంది నా ఫేస్కి? ఏమైంది నా రూపం? ఎలా అయిపోయిందండి? అసలు ఏం జరిగిందప్ప ఇంత దారుణంగా దుర్మార్గంగా కనిపిస్తున్నానే? నిజంగానే నేను అంత దారుణమైన వ్యక్తినా? దుర్మార్గమైనవనా? మరి జనమంతాను చాలా మంచోడు అంటారు. ఎక్కడ కనబడినా గౌరవంతో చూస్తానంటారు. మర్యాదకి మారు పేరు అంటారు. కానీ అతను ఏంటి ఇంత చండాలమైన ఎక్స్ప్రెషన్స్తో కనిపిస్తున్నాను? నా యాటిట్యూడ్ మొత్తం అసహించుకునేలా ఉంది. ఒకవేళ అతను డూప్లికేట్దేమో. ఎస్ ఎస్, నాలో కాదు లోపం, అర్థంలో అది ఉంటుంది. ఈ పెద్దది మనకి సెట్ అవ్వదు కానీ చిన్నద్దంలో చూద్దాం. మనం ఏంటో, మన యాటిట్యూడ్ ఏంటో దాంట్లో కనబడుతుంది కరెక్ట్గా. అర్థమా అర్థమా చిన్నద్దమా అర్థమా చూపుమా చూపుమా అర్థమా చూపుమా నేనుగా నేనుగా చూపుమా చూపుమా అర్థమా చూపుమా నేనుక నేనుక నేను నేనుగా చూపుమా. ఓసి నీ అమ్మ అక్కడ మాట అతని కంటే గరుడు ఆచంట మాలన్నా అని ఎంత భయంకరంగా ఉన్నాను ఏమిటి బాబాయ్? అందుకే అంటారు పొట్టోడికి పుట్టడు బుద్ధుడు అని. ఏ బాబోయ్ నువ్వొద్దు బాబోయ్, ఇదేంటి అందులో ఏదో యావరేజ్గా కనిపించాను, ఇక్కడ అతి భయంకరంగా కనిపించేలా చూస్తున్నావు. దెయ్యంలా మార్చేసావు కదా నన్ను. పెద్దత్వమే కొంచెం బెటర్, నన్ను నా మనసుని కొంచెం విశాలంగా చూపించదు. నువ్వు ఇలా కాదే, నువ్వు ఇలా కాదు. పగిలి చచ్చింది, శని దరిద్రం వదిలిపోయింది, తిక్క కుదిరిందా? నీ అమ్మ కడుపు మాడ చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదేనో? అష్టవంకర్లు పగిలిపోయినా సరే నీకు బుద్ధి రాలేదు, ఎంత వికారంగా చూపిస్తున్నావేటా నన్ను. అయ్యి బాబోయ్ నీకన్నా ఇంకో మీ అన్నయ్య బెటర్, మంచితనాన్ని పెంచుకోవే, 10 మందిలో నీ మంచి మనసుని చాటుకోవే. నీ రాక్షస నవ్వు తగలయ్యా. అదేం నవ్వు, భయపడి చచ్చేలాగా? ఓసి నీ అటకారం తగలయ్యా. అయినా నువ్వు గోదావరి జిల్లాలో పుట్టుంటావు. చెస్ ఆపవే, ఆ వికారపు నవ్వు ఆపవే. భయమేస్తుంది బాబాయ్. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాతి వేగాయం, పాకీర్తి కదా శ్రీ ఆంజనేయం. అంతే వచ్చు, అంతకన్నా ఎక్కువ రాదు. చిన్నప్పటి నుంచి నేర్చుకుని చావలేదు. శ్రీ అమ్మని అది రిపీట్ చేస్తారు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాతి వేగాయం, ప్రకీర్తి కదా. బ్రదర్, మీ తమ్ముడు ఉన్నాడు చూడు, వాడు మహాత్మార్కుడు కనిపిస్తున్నాడు. బాబా నువ్వే కొంచెం బెటర్. ఏంటది దెయ్యంలో భయపడేస్తున్నాడు, నాలో ఉన్నదానికన్నా ఎక్కువ కక్కేస్తున్నాడు. నువ్వెందుకో నాకు నచ్చాయా, చాలా అందంగా పెద్దగా అట్రాక్టివ్గా ఉన్నావు అనుకో. నిజాయితీగా అడుగుతున్నాను, నిర్మోహమాటంగా, నిష్కర్షగా, నిష్కర్మషంగా. నేను ఎలాంటి వాడిని? నేను ఎలాంటి వాడిని? ప్లీజ్ నువ్వేనా చెప్తావని అడుగుతున్నా. చెప్తావు నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే అది నా యాక్టింగ్కి ఉపయోగించేద్దాం. దేన్నైనా నటనగానే తీసుకుంటుంది.
ఎవరినైనా నటుడనే ఫీల్ అవుతుంది. కానీ నువ్వు నువ్వు అలా కాదు. జీవితానికి ప్రతిబింబం అందమైన వాళ్ళని అంతే అందంగా చూపిస్తావు. ఆ నాటకం అర్థానికి ఉండే ఆ రంగుల మకిలింది చూసావు, అది నీ దగ్గర ఉండదు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. థ్యాంక్స్ రా. ఎవరబ్బా అర్థం మాట్లాడుతోంది? అర్థం మాట్లాడుతోంది. అర్థం కాదు, నీ ప్రతిబింబాన్ని, ఇంకా చెప్పాలంటే నీ అంతర్ముఖాన్ని. మరి వేరేలా కనిపిస్తున్నాను? నేను చెప్పేటప్పుడు ఒక్క మాట కూడా నీ నోట్లోంచి రాకూడదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్లే. ఆ కండిషన్కి ఒప్పుకుంటేనే నా అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా నిజాయితీగా నీకు చెప్పగలను. ఒప్పుకుంటున్నావా? ఓకే, యాజ్ యూ లైక్. సరే, అయితే విను. అర్థం అంటే నేను, రూపానికి ప్రతిరూపం. నువ్వెలా ఉంటే అలానే కనిపిస్తున్నాను. మరి వేరేలా కనిపిస్తున్నాను? మాట్లాడదానా మధ్యలో? అట్లీస్ట్ విను, నేర్చుకో, ఆ తర్వాత అలవాటు చేసుకోవటం అన్నది చేసుకో. ఓ సారీ, సారీ మై డియర్ మిర్రర్. నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే నువ్వు మనిషిలా మారాలనుకుంటున్నావు, మంచిని మూటగట్టుకోవాలనుకుంటున్నావు. అందుకే కనీసం నాలో ఏ మార్పు కనిపిస్తుందో అదైనా గ్రహించగలిగావు. ధన్యవాదాలు చెప్తున్నాను, ఎందుకంటే ఎన్నాళ్ళకైనా నీలో రిపెంటెన్స్ వస్తున్నాను. రిపెంటెన్స్? అయినా పశ్చాత్తాపడేంత పెద్ద తప్పు నేను ఏం చేశానని చూసుకో. నాలో చూసుకుని తీరు ఎలా మార్చుకోగలిగావో, అలాగే నీ మనస్సు అనే అర్థంలోకి చూసుకుని మార్పు తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి. నువ్వు నీ లోపల బయట ఒకేలా ఉంటే నువ్వు నిజాయితీగా ఉన్నట్టు, సంతోషంగా ఉంటున్నట్టు, నిర్మలంగా జీవిస్తున్నట్టు, నిశ్చింతగా నీ జీవితాన్ని లీడ్ చేస్తున్నట్టు, అదే నీ జీవితం అనే విజయానికి తొలిమెట్టు. అది సరిగ్గా ఎక్కగలిగావంటే మిగిలిందంతా నిశ్చింతే. ఆందోళన రహితమైన జీవితాన్ని నువ్వు కోరుకుంటే జీవితం అంతా ప్రశాంతం. శాంతి శుభ్రతృత్వానికి సూచిక, శుభ్రతృత్వం ఆనందమయ్యే జీవితానికి దిక్సూచి, అదే నీ విజయానికి వారధి సారథి. ఇప్పుడు చెప్పు, నీకేమర్థమైంది? అదే మకిలి పట్టని అర్థంలా అంటే నీలా ఉండాలి. మనిషిని నేనైతే, మనసు అర్థం అంటే నువ్వు, రెండూ ఒకేలా ఉంటే ఇంకా ప్రాబ్లం ఉంది? జీవితానికి సమస్య ఏముంటుంది? అంతా ఆనందమే. సరే, నీ భావన నన్ను సంతృప్తిపరిచింది, మరి నా భావన నిన్ను సంతృప్తిపరిచిందో లేదో నువ్వు నాలో చూసుకో. చూస్తూనే ఉన్నాను ఇందక్కడి నుంచి. నేనే, అచ్చంగా నేనే. ఎస్, నేను ఎలా ఉన్నానో నీలో కూడా అలానే కనిపిస్తున్నాను. అబ్బా, ఇప్పుడు నా మనసు ఆనందంతో నిండిపోయింది, సంతోషంతో పరుగులు పెడుతుంది, తృప్తిగా ఉంది. థ్యాంక్స్ మై డియర్ మిర్రర్, నీలో నన్ను నాలో చూపించినందుకు. నేను చూపించడం ఏంటి? నువ్వే నువ్వులా నాలో కనిపిస్తున్నావు. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి న్యూ జిల్లా కంబైన్స్.